బాన్స్వాడ కాంగ్రెస్లో ముసలం పుట్టిందా కాసులకు వ్యతిరేకంగా కూటమి కట్టారా షబీర్ అలీ వర్సెస్ మదన్ మోహన్ రెండుగా క్యాడర్ చీలిపోయిందా ఎవరికి వారే సమావేశాలు దేనికి సంకేతం లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా పుంజుకుంటోంది రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడైన తర్వాత కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు జిల్లాలోని బాన్సువాడలో ఆ యాత్రకు అపూర్వ స్పందన లభించింది బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ పాలనపై ఆనాడు జోడో యాత్రలో రేవంత్ రెడ్డి షీట్ విడుదల చేశారు షీట్లోని సభాపతి కుటుంబం చేస్తున్న బలవంతపు వసూళ్లు ఇసుక దంద కుటుంబ పాలనపై తనకు వ్యతిరేకంగా రాసిన జర్నలిస్టులను బెదిరించడంపై ఆయన దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా ఆ పార్టీకి గెలుపు అవకాశాలున్నట్లు తేలింది అయితే అక్కడ గతంలో రెండుసార్లు పోటీ చేసిన కాసుల బాలరాజును మార్చాలని వేరే ఎవరికీ టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని నాయకులు పట్టుబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణకు ముందు ఒక వర్గం ఢిల్లీకి వెళ్లి బాన్సువాడ నియోజకవర్గంలో కోవర్టు రాజకీయాల గురించి ఫిర్యాదు చేయడం విశేషం గత నెలలో బాన్సువాడ నియోజకవర్గంలో పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జీ కాసుల బాలరాజు ఒక వర్గంగా మిగతావారు ఒక వర్గంగా ఏర్పడ్డారు కామారెడ్డి జిల్లాలో షబీర్ అలీ వర్సెస్ మదన్మోహన్ మధ్య రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే అదే సమయంలో బాన్సువాడలో కాసుల బాలరాజుకు ఈసారి టికెట్ ఇవ్వదని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో అందరూ ఏకతాటిపైకి రావడంతో కాంగ్రెస్లో టికెట్ లొల్లి వ్యవహారం బహిర్గతమైంది స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో తర్వాత ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తారో తేలడం అటుంచి అక్కడ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచేలా ఉన్నాయి గెలుస్తామని చెబుతున్న నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి రెండుగా చీలిపోయింది కాంగ్రెస్ లో ఐక్యతారాగం రాకపోతే అక్కడ చేయి గుర్తు పార్టీ గెలిచే అవకాశం లేదు ఉమ్మడి రాష్ట్రంలో పోచారంను ఒకసారి బాజిరెడ్డి ఒకసారి ఓడించారని కాంగ్రెస్ నాయకులు రికార్డులు వలెవేయడం తప్పించి గెలుపు తీరాలు చేరడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది ఒకవైపు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఒక సమావేశం ఏర్పాటు చేయగా మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీ మరో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది ఒకే రోజు ముఖ్య నేతలు వేర్వేరుగా నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం పేరుతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు రెండు వర్గాల నేతలు ఎవరికి వారే కార్యకర్తల సమావేశంతో బల ప్రదర్శనకు దిగారు టికెట్టు ఎవరికి వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ క్యాడర్ కు పిలుపునివ్వగా బాలరాజును వ్యతిరేకించే వర్గం మాత్రం ఆయనకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అంటున్నారు దీంతో క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు స్పీకర్ పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పన్నెండు మంది దరఖాస్తులు చేసుకున్నారు హస్తం నేతల మధ్య ముసలం రావడంతో పార్టీ బలంగా ఉన్నా నేతల్లో ఐక్యమత్యం లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పార్టీ మారింది